నూట ఆరు మంది ఉద్యోగుల సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి సమావేశంలో పాల్గొన్నందుకు అంటూ కొన్ని చూస్తాను నిన్న ఆల్రెడీ చెప్పినాం ఏది వెంకట్రామరెడ్డి తీరుతో మెదక్ మెదక్ ఎంపీ అభ్యర్థి బీజేపీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఉన్నారో మే వెంకట్రామరెడ్డి పెట్టిన సమావేశంతో ఈరోజు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అదే జరిగింది వాస్తవంగా ఒకసారి దీని గురించి కూడా చాలా క్లియర్గా చూస్తా చూద్దాం ఒకసారి వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున దెబ్బ వాస్తవం ఆ ప్రభుత్వ ఉద్యోగులు అనవసరంగా వాళ్ళు పోయి ఇబ్బంది పడ్డట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది యా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తూ రాజకీయ పార్టీ కార్యక్రమం పాల్గొన్న నూట ఆరు మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది ముప్పై ఎనిమిది మంది సెల్ఫ్ ఉద్యోగులు అదేవిధంగా అరవై ఎనిమిది మంది ఈజీఎస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మిక్కిలేని మను చౌదరి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి ఈజీఎస్ ఉద్యోగులతో సమావేశమయ్యారన్న ఆ సమాచారం మేరకు బీజేపీ కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్లి గేట్లకు తాళం వేసి ఆందోళన చేశారు విషయం తెలుసుకున్న ఈసీ పోలీస్ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు అనంతరం సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు కాగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ పృథ్వీ ఫిర్యాదు మేరకు ఇప్పటికే బీఆర్ఎస్ మెదక ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డిపై నమోదైన విషయం తెలిసిందే సో ఇక్కడ క్లియర్ అర్థమవుతుంది కదా మిత్రులారా చాలా క్లియర్ గా ఈరోజు వెంకటరామరెడ్డి ఇక డబ్బులతోటి రాజకీయం చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నాడు ఆ దుర్మార్గుడు ఆ ఇప్పటికి కూడా పదిహేను వేల కుటుంబాలను పెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గుడు ఒకవేళ మెదక్ ఎంపీ అభ్యర్థి అయితే కనుక అక్కడ ఉన్నటువంటి వేలాది ఎకరాలు భూములను ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన భూములు కావచ్చు ఈ సంబంధించిన భూములను కాపాడుకోవడానికి మాత్రమే ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు దానికోసమే మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది సో ఒకవేళ మెదక్ ప్రజలారా మీరు కనుక ఇక ఆ సన్నాసిని కనుక గెలిపించుకుంటే మీ అంత దరిద్రులు లేరు ఎందుకంటే కల్వకుట్ల కుటుంబం ఒక నీచుడిని ఒక దుర్మార్గుణ్ణి ఒక అవినీతి పరుణ్ణి ఒక అక్రమార్కుణ్ణి బలవంతంగా ఈరోజు మెదక్ ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నిస్తున్నారు చేస్తూ ఉన్నారు ఈరోజు వెంకట్రామరెడ్డి అనేటువంటి వాడు ఎవడు ఈరోజు మెదక్లో ఆయన కలెక్టర్గా ఉన్నటువంటి ఆరున్నర సంవత్సరాల సమయంలో వేలాది ఎకరాల భూములను దోచుకున్నటువంటి గజ దొంగ అదేవిధంగా అధికార నటు పెట్టుకొని ఈరోజు రాజ్ పుష్ప అనేటువంటి కంపెనీ ద్వారా ఈరోజు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి దొంగ గజ దొంగ వెంకట్రామరెడ్డి అనే విషయం గుర్తుపెట్టుకోండి కేవలం కేసీఆర్ మెప్పు కోసమే కేసీఆర్ చేయడానికి కేసీఆర్ కాళ్ళు మొక్కడానికి కేసీఆర్ చెంచా చేయడానికి ఈరోజు ఎం మెదక్ ఏది సిద్దిపేట కలెక్టర్గా వెంకట్రామరెడ్డి ఉన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వేలాది కోట్ల రూపాయలను అభ్యర్థులకు పంపినటువంటి దొంగ ఈరోజు వెంకట్రామరెడ్డి అనే విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి ఒకవేళ మెదక్ ప్రజలారా మీరు గనక ఇలాంటి దొంగలను గనక మీరు గెలిపిస్తే గనక మీరు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు అదేవిధంగా ఏది మల్లన్న సాగర్ బాధితులు ఎవరైతే ఉన్నారో పదిహేను వేల కుటుంబాలు ఏ విధంగా అయితే రోడ్డు మీద పడి వాళ్ళు కూలీ కూడా కనీస కూలీ పళ్ళు దొరకక ఏ విధంగా ఇబ్బంది పడుతుందో మెదక్ ప్రజలు మొత్తం కూడా అదే విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాంటి దొంగను దయచేసి గెలిపించొద్దని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను